ఒకసారి ఏప్రిల్ 1st అనేది వస్తుంది పూల్స్ డే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రజల్ని ఫూల్స్ చేస్తూనే ఉన్నారు. 3,000 పెన్షన్ అన్నారు, కాదు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్తాం. వచ్చిన వారం రోజులు సిపిఎస్ రద్దు అన్నారు, అలా మరలా ఫూల్ చేశారు. 45 సంవత్సరాలకి మహిళకి పెన్షన్ అన్నారు, మహిళలు ఫూల్స్ చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం, చేసిన తర్వాత 2024 ఎన్నికల్లోకి పోటీకి నిలబడతామని చెప్పారు. ఇప్పుడు దాకా జరగలేదు, ఆ విధంగా కూడా ఫూల్ చేశారు. ఇలా చెప్పుకుంటే అనేక అంశం యువతకి మెగా డిఎస్సీ అన్నారు, ఈ రోజు దాకా తీయని సరే. ఇవన్నీ ఒక లెక్క అయితే రాజమండ్రి సిటీలో వేలాదిగా పట్టాలు ఇచ్చి ప్రజల యొక్క ఆశ ఏదైతే ఉందో ఇల్లు, ఆ ఆశతోటి ఆటలు ఆడుకుంటూ ఏదైతే అర్హత లేని భూములు, ల్యాండ్ ఎక్విజిషన్లో ఉన్న భూములు, కోర్టు ఇబ్బందుల్లో ఉన్న భూములు, ఆ యొక్క రైతుల ప్రమేయం లేకుండా వాళ్ళ అంగీకారం లేకుండా పట్టాలు ఇచ్చేసి ఈ రోజున ప్రజల్ని ఫూల్స్ చేస్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అక్కడ భూమి ఎలా ఉందని, అసలు ఏంటి పరిస్థితి, ఏవేవో వింటా ఉన్నాం, వాస్తవాలు తెలుసుకుందామని రాజానగర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టాం. మేము వెళ్ళి అక్కడ వాస్తవాలు చూసి ప్రెస్ మీట్ పెడతాము అని ఆవిడ మాకు ఇచ్చారు లెటర్. వెళ్ళడానికి లేదు పార్టీ, వెళ్ళడానికి లేదు, కోడ్ ఉంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అసలు అదేంటి, మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తాం, అసలు మనం వెళ్ళడం వల్ల ఏ ఇబ్బంది ఉంది, అసలు వీళ్ళు ఎందుకు ఎంత ఉలిక్కు పడుతున్నారని లోతుగా అన్వేషిస్తే వాస్తవాలన్నీ బయటకు ఒక్కొక్కటిగా వచ్చినాయి. డబ్బే పడకుండా వాళ్ళు భూములు ఇచ్చేయడం పట్టాలకి, ఆ పట్టాదారులు అక్కడ చూసుకోవడానికి వస్తే వీళ్ళు అవాక్ అవ్వడం, అదేంటి నా భూమిని నాకు తెలియకుండా పట్టాలు ఎవరు ఇచ్చేసారని ఆశ్చర్యపోవడం. అలా ఇందాక చెప్తా ఉన్నా, డబ్బు పడ్డ ప్రతి రైతు ఎకరానికి 7 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఆ 7 లక్షలు ఎవడి జోబిలోకి వెళ్ళింది, ఎవరు బొక్కేడో 7 లక్షలు. ఇప్పటికే ఆవు భూములోని రీల్ స్టార్ని దారుణంగా అతను చేసిన అవినీతి ప్రజలు ఎండగడతా ఉన్నారు. మరలా ఇప్పుడు ఇంకో అవినీతి జరిగింది, దీంట్లోని కర్త కర్మ క్రియ ఎవరు అన్నది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ భూములు పరిస్థితి ఇవి, ఏ విధమైన లేఅవుటే లేదు, ఓ మార్కింగ్ లేదు, ప్రజలకి పట్టాలు ఇచ్చేశారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని మార్కింగ్ ఇచ్చేశారు. అసలు ఇక్కడ ఏ విధంగా చూసి ఇచ్చారో కూడా మాకు అర్థం కావచ్చు. అంటే ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. ఎలక్షన్ కోడికి 2 రోజుల ముందు హుటా హుటిన పరిగెట్టి ఇవన్నీ ఇచ్చారంటే అర్థం ఏదో విధంగా ఈ పట్టాలు ఇచ్చి ప్రజల్ని ఓట్లు అడగడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఏదో మీకు చేసామని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలుగుదేశం బీజేపీ జనసేనకు ఒకటే హామీస్తా ఉన్నాం, మోసపోయిన లబ్ధిదారులు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, రేపటి రోజున వచ్చేది తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం, వచ్చిన తర్వాత ఈ పట్టాలన్నింటినీ కూడా సక్రమం చేస్తాం, చేసిన తర్వాత కేంద్రంలో ముమ్మాటికి బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏ వస్తుంది. ఎన్డీఏ ఒక సహకారం తీసుకొని మోడీ గారిది ఈ హౌసింగ్ స్కీమ్ ఏదైతే 180,000 ఉన్నాయో, చాలీ చాలని డబ్బు ఉందో దాన్ని 3 రెట్లు పెంచే విధంగా అడిగి మోడీ గారి యొక్క సహకారం తీసుకొని లబ్ధిదారులకు ఇల్లు కట్టించే బాధ్యత కూడా బీజేపీ టీడీపీ జనసేన చేస్తామని కూడా లబ్ధిదారులకు హామీ ఇస్తూ ఇప్పటికే మేము తిరుగుతా ఉన్నాం. ప్రజలే ఉమ్మేస్తా ఉన్నారు మొహాల మీద, లబ్ధిదారులకు ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళ మీద. ఎందుకంటే 100 కొద్ది వెళ్తా ఉన్నారు అక్కడ, మా రైతులు ఇందాకే వచ్చారు చెప్తా ఉన్నారు, రోజు 100 కొద్ది వస్తూ ఉన్నారు ప్రజలు, ఆ భూమి ఎలా ఉందో చూసుకోవడానికి వస్తూ ఉన్నారు, వచ్చి ఆశ్చర్యపోతా ఉన్నారట, ఏంటి ఇక్కడ మాకు ఇచ్చింది పట్టాలు, అసలు ఏంటి ఏంటి ఈ ఆశ్చర్యం ఏంటిది అని తిట్టుకొని వెళ్తా ఉన్నారట వెనక్కి. వాళ్ళు ఈరోజు మాకు ఇంటింటికి తిరుగుతూ ఉన్న ప్రచారంలో ఎదురైనప్పుడు చెప్తా ఉన్నారు, ఎందుకంటే ఆ పట్టాలు ఎవరికి ఉపయోగపడతాయి, నాలి తీసుకోవడం తప్ప దేనికి పనిచేయం, ఇది తప్పనిసరిగా ఇది ఎన్నికల్లోని ఎన్నికల స్టంట్ కిందే మేము భావిస్తా ఉన్నాం, ప్రజలు కూడా వాపోతా ఉన్నారు. మొన్ననే విజయవాడలో టీడీపీ బీజేపీ జనసేన వర్క్షాప్ నడిచింది, అభ్యర్థులందరినీ కూడా పిలిచి ఏ విధంగా కార్యాచరణ చేయాలి. మొదటి వారం పార్టీ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం నాడు జెండా ఆవిష్కరణలో బీజేపీ జనసేన వాళ్ళు కూడా పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయడంతో పాటు ఈ వారం ప్రతిరోజు కూడా సాయంత్రం 5 ఆ టైంలో నగరాన్ని 6 క్లస్టర్స్ కింద విడగొట్టి బీసీ సమావేశాలు ఏర్పరచుకోవాలి, అలాగే ఎస్సీ సమావేశాలు ఏర్పరచుకోవాలి, మహిళా సమావేశాలు ఏర్పరచుకోవాలన్నది పార్టీ మాకు ఒక కార్యాచరణ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన టీడీపీ వాళ్ళందరూ కూడా నిమగ్నమై బీసీ మీటింగ్ బీసీ మీటింగ్లు, మహిళా మీటింగ్లు మహిళా మీటింగ్లు, ఎస్సీ మీటింగ్లు ఎస్సీ మీటింగ్లు, ఆరు క్లస్టర్స్ కింద సిటీని విడగొట్టడం జరిగింది. ఆరు రోజులు బుధవారం మొదలుకొని ఈ మూడు కార్యక్రమాలు కూడా ప్యారలల్గా నడుస్తాయి. ఏదైతే ఒక బీసీలకి రాష్ట్రంలోని అన్యాయం జరుగుతూ ఉందో, ఎస్సీలకి ఏ విధమైన అన్యాయం జరుగుతూ ఉందో, మహిళలకు ఏ విధమైన అన్యాయం జరుగుతూ ఉందో అది ప్రజల్లోని తెలియచేయడంతో పాటు ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన పార్టీ కూటమినే చూశారు. ఈరోజు బీజేపీ ఒక సహకారం వచ్చింది, డబుల్ ఇంజిన్ ఫోర్స్ తోటి ఈ రోజున బండి కదులుతూ ఉంది. వారి సహకారంతో ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అప్పుల్లో ఎలా చేస్తారని అడుగుతున్న వాళ్ళకి సమాధానంగా బీజేపీ కలయికతో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం, అలాగే ఈ పట్టాలు ఏ విధంగా ఈ అధికార పార్టీ వాళ్ళు మోసం చేశారు లబ్ధిదారుని, ఆ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ మూడు కార్యక్రమాల ద్వారా చేయబోతా ఉన్నాం. దీన్ని ఒక కార్యక్రమాన్ని ఇప్పటికే వేసుకున్నాం, రూట్ మ్యాప్ అన్నీ కూడా ఆర్ఓ గారికి కూడా లెటర్లు పెడతా ఉన్నాం. తప్పనిసరిగా అన్ని విభాగాల వారు, ఒక బీసీ విభాగం, ఒక ఎస్సీ విభాగం, ఒక మహిళా విభాగం, ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకొని మూడు పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతులు చేసి ఈ యొక్క కూటమి యొక్క గెలుపుకి అందరూ కూడా కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.